బాగుందండి. కరెక్ట్ అంటున్నారు అంటే ఇప్పుడుండే పొజిషన్లో లోకల్ ఎలక్షన్ పెట్టడం కరెక్ట్ కాదండి. ఇంకా కంప్లీట్గా ట్రైన్లే తిరగట్లేదు, ఇంకా జనాలు సరిగ్గా ఇంకా ఎక్కడో అక్కడ పనులకే ఇంకా వెళ్ళట్లేదు. ఇలాంటి టైంలో లోకల్ ఎలక్షన్స్ అనేవి కరెక్ట్ కాదు. ఇంకా సెకండ్ వేవ్ ఒకటి స్టార్ట్ అవుద్ది అంటున్నారు, దాని మీద ఇంకా భయం భయంతో ఉన్నారు. ఇలాంటి టైంలో ఏమైనా లోకల్ ఎలక్షన్స్ జరిపిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళకి ఏమున్నదండి, వాళ్ళు ఎన్నైనా చెప్తారు, వాళ్ళు ఆఫీస్లో కూర్చుంటారు. మామూలు ఒక పెన్షన్ కలవాలంటేనే చాలా, ఇప్పుడు కోవిడ్ టైము మేము కలవం అవి ఇవి చెప్తుంటారు, కానీ ఆఫీసర్స్ అలానే చెప్తారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియదు. కనుక ఈ టైంలో పెట్టడం ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ స్కూల్కి పిల్లలు వెళ్ళడానికే భయపడుతుంటారు. ఇలాంటప్పుడు లోకల్ ఎలక్షన్స్ అంటే, జనరల్ ఎలక్షన్స్ అంటే మామూలుగా ఉంటాయి, కానీ లోకల్ ఎలక్షన్ అనేసరికి జనాల్లో చాలా ఎక్కువ టెన్షన్ ఉండి ఎక్కువ మంది గుమిగూడతారు అన్నమాట. ఒకే దగ్గరికి ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ఇదో చేయడం వల్ల మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. గెలుపోవటంలో అనేవి ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రెజెంట్ ఉండే వేవ్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఫేవర్ ఉంటుందని అనుకుంటున్నాను. అంతేనండి. కరెక్ట్ కాదండి, ఎలక్షన్స్ అయినా స్కూల్స్ అయినా కంప్లీట్ వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బాగుందండి, సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టారు, కానీ అభివృద్ధి మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. సంక్షేమం అయితే బాగున్నది అన్ని విధాలుగా, రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ ఎస్పెషల్లీ లేడీస్కి కానీ అందరికీ చాలా బాగున్నది. అభివృద్ధి మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. రోడ్లు కొంచెం పాడై ఉన్నాయి మొన్న వర్షాలకి గట, ఆ రోడ్లు కూడా కొంచెం వేస్తే బాగుంటుందండి. జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలండి. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తేనే మళ్ళీ ఆ టీడీపీ అనేది పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఉన్నంత వరకు టీడీపీ కొంచెం పైకి రావడం అనేది కొంచెం కష్టం. నేను యాక్చువల్గా టీడీపీ అభిమాని, కానీ ప్రజెంట్ ఉండే పొజిషన్లో లోకేష్ గారు నాయకత్వంలో టీడీపీ పైకి రావడం అనేది కొంచెం కష్టం అండి. లోకల్ ఎలక్షన్ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే ఆంక్షలు ఉన్నాయి, ట్రైన్ ఎక్కాలంటేనే ఆంక్షలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మేము రైల్వేలో ప్రయాణం చేయడానికి ఎంతో టెన్షన్ పడ్డాము. చాలామంది బయట ఉన్నారు, వాళ్ళంతా ఎలా వస్తారు మేడం? ఈ ఎలక్షన్ అంటే కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది లోకల్ బాడీస్ ఎలక్షన్. దాని నుంచి ఎవరి మధ్యన ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా అందరూ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ టైంలో అది ఎవరికి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు లేనప్పుడు ఎలక్షన్స్ అంటే వద్దన్నారు. మరి ఈరోజు కొన్ని వేల కేసులు లక్షల కేసులు ఉన్నప్పుడు మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం ఉంటుందో మరి ఆలోచించాలి. రాజకీయాలు ఉంటే రాజకీయాలు వేరు, కానీ ఇది సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేయాలి కదా. వైసీపీ వస్తుందమ్మా, ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, ప్రజలకు అందుబాటులో పరిపాలన సౌలభ్యం బాగా కుదిరింది. ఎవరు కూడా మండల ఆఫీసులకు కానీ ఎక్కడ కానీ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంటికి ప్రతి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు గోరుకు, అంటే రేషన్ కార్డు అప్లై చేసిన వారం రోజుల్లో వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది. ఇంతకుముందు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ వచ్చేసి ఇంటికి వచ్చి వాళ్ళకి ఏమైతే కావాలో వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. గ్రామ సచివాలయాలకి సబ్మిట్ చేసుకుంటే మన 1B కావాలన్నా, మన పాస్బుక్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం బయటికి వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు. ఉదయం అప్లికేషన్ ఇచ్చి ఎవరి పని మీద వాళ్ళు పోతున్నారు. సచివాలయ వ్యవస్థ కూడా బాగుంది, బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. ఇంకా అంటే మరి సార్ అందుకునే టైంకి మరి కోవిడ్ వచ్చింది, కొంచెం ఇంకా రోడ్ల పైన ఇట్ల పైన దృష్టి పెట్టాల్సిన పని ఉంది. ఇంకా అది కూడా చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి, ఏమి కూడా తీయలేం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని కోరుకుండా చేస్తారు కూడా. టీడీపీ అధికారంలోకి రావాలంటే అది ఏమైందంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం పోయింది మేడం. అది కష్టం, ఎందుకంటే యువతకు ప్రాధాన్యత లేదు, అందులో సీనియర్స్ లీడర్స్ మొత్తం అంతా కరప్షన్ అయిపోయింది. లాస్ట్ టైం మనం చూసాము, లాస్ట్ టైం నేను కూడా టీడీపీలో మండల పార్టీ దీంట్లో చేశాను. చేసి ఏమంటే అక్కడ లాబింగ్లే తప్ప ఒక కులానికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇంకే కులానికి ప్రాధాన్యత ఉండదు. అది ఎవరైతే హై లెవెల్లో ఉంటారో వాళ్ళకే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవరికి కూడా కార్యకర్త అనేది, అసలు టీడీపీలో ఉన్న కార్యకర్తలు అనేది ఇంకొక పార్టీ లేరు. కానీ వాళ్ళంతా విసిగిపోయి పార్టీ చెదిరిపోయారు. పెట్టిన తప్పే ఉంది, ఈయన వద్దంటున్నాడు, ఆడున్నాడు కాబట్టి, రమేష్ కుమార్ అన్నాడు కాబట్టి, ఈయన ఇష్టం పెడితే పెట్టదా, లేదా లేదు తప్పే ఉంది అందులో. నీకు కావాలనుకుంటే పెడతావమ్మా, లేదనుకుంటే మానేస్తావు. వాళ్ళ పొజిషన్లో ఆడుండగా పెడితే ఖచ్చితంగా కష్టం అవుతుంది కాబట్టి మానేసుకుంటున్నాడు, తప్పే ఉంది. నువ్వు ఈ పెడితే ఇప్పుడు మాకు ఏ ఇందులో ఒపీనియనే ఉందమ్మా. రమేష్ కుమార్ వాళ్ళు ఏదో చూస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు ఆయన కాబట్టి, ఈయన పెడతాం ఇష్టం లేదు, తప్పే ఉంది అందులో. రూల్స్ ఓపెన్ చేద్దాం, నీ ఇష్టం అది, గవర్నమెంట్ ఇష్టం అది. బీహార్ ఎలక్షన్ జరగట్లా, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో జరగలే,
దొరుకుతున్నాయి కదా, నీకేదో డౌట్ ఉందో నువ్వు పెట్టుకోవట్లేదు. మా వీడికి ఇష్టం లేదు పెడదాం అయిపోయింది క్లోజ్. ఆ ఏదో కోర్టుల ద్వారా పెట్టాలని చూస్తున్నాడు. బాగానే ఉంది అమ్మ, అంతా బాగుంది. అది కరెక్ట్ కాదు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉంది, ఈ ప్రభుత్వం బాగానే ఉంది, ఈయన పరిపాలన బాగానే ఉంది. అది కరెక్ట్ కాదు, ఇప్పుడు పరిపాలన బాగుంది, ఇప్పుడు ఆపినా పర్వాలేదు. ఆలోచన స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు మరి ఇంటికాడ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి అది పర్వాలేదు. స్కూల్ ఓపెన్ చేసినా పర్వాలేదు, పిల్లలకు ఇంటికాడ ఉండకుండా చక్కగా అన్నింటిలో ఉండి రాజన్యత నేర్చుకుంటారు వాళ్ళు చక్కగా ఉంటారు. బాగానే ఉందమ్మా, వాలంటీర్లు వచ్చినా అన్నీ బాగున్నాయి. లేదు లేదు, పనులు బాగానే చేస్తున్నారు. తిరుగుతున్నారు, ఇళ్ళ మళ్ళీ వస్తున్నారు, వెళ్తున్నారు, ఒకటి రెండు సార్లు తిరుగుతున్నారు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వమే బాగుందమ్మా, ఎందుకంటే కష్టపడే వాళ్ళకి కూడాను అందరికీ ఆదుకుంటున్నాడు ప్రతి దానికి. అది పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, ముసలివాళ్ళకేంటి, వికలాంగులకేంటి, అందరూ కూడా ఆదుకుంటున్నారు, చేస్తున్నారు. ఈయన పరిపాలన బాగుంది, కరెక్ట్. మరి పిల్లల గురించి మనం అది కరెక్టే, అది ఓపెన్ చేసినా దాని పిల్లలు బాధ్యతగా ఇది చేస్తూ ఉంటారు. బలం బాగానే ఉంది, అన్నీ అన్నీ అందుకున్నాయి. ఎలక్షన్ ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు కర్ణ ఏం లేదు కాబట్టి ప్రాబ్లం ఉండొచ్చు లేకపోవచ్చు, అదే ఉండలేకపోయినా చెప్పలేము, ఉండొచ్చు లేకపోవచ్చు. జగన్ గారి పరిపాలన అయితే బాగుంటుంది. ప్రస్తుతానికి ఆయన వచ్చిన కాడి నుంచి అయితే పనులు పాటలు అంతా ఖాళీగా ఉన్నారు. అది కరెక్ట్ అంటే ఇప్పుడు లోకల్ని పెట్టడానికి ఆయనకి ఇళ్ళ స్థలాలు ఇస్తాననేసి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు, డబ్బులు కట్టించుకున్నారు. మీ మా పార్టీ రాగానే మేము ఇస్తామన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు. లేదండి, అవన్నీ ఉట్టిదే. ఆ వంక పెట్టుకొని లాభ చేస్తున్నారు కానీ అదేం కాదు, కాదు అదంతా ఉట్టిదే. ఆ ఆపదని చెప్పుకొని అలాగా వెనకతో వస్తున్నాడు, అది అవన్నీ ఏం కాదు. స్థలాలు ఇస్తానని మోసం చేసి ఓట్లు వేయించుకొని అందరితో మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళకి అన్నీ ఈ 40 సంవత్సరాలకి ఈ డబ్బులు ఇవ్వడం, అమ్మఒడి ఇవ్వడం, అమ్మఒడి ఇచ్చి నాన్నఒడి నాన్నబడి చేస్తున్నాడు. బార్లో పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, నాన్నకేమో బార్లో బడి చేస్తున్నాడు. అలాంటి పరిపాలన జగన్ గారిది ఏమి లేదండి. కొంచెం పర్వాలేదు, కొంచెం అవసరం లేదు కూడా. అవసరమైనవి కొన్ని చేస్తారు, అనవసరమైనవి కూడా చేస్తున్నారు. ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తే బాగుంటుంది. వీలైనంత వరకు ఫ్రీలు తగ్గించాలమ్మా నా ఉద్దేశం అయితే. జనాలకి డబ్బులు సంపాదించుకోవడం నేర్పాలి, కానీ ఫ్రీలు ఇచ్చి అలవాటు చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంటే సాయం చేయొచ్చు, అదే లాంగ్ ప్రొసీజర్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడు మనం బతకడానికి కోసం బయటకు వస్తున్నాం కంపల్సరీ, అది జనరల్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు కదా. పెడితే వేస్తాం, లేకపోతే లేదు. నేను బతకడం కోసం బయటకు వచ్చాను, అట్లాగే ఇప్పుడు ఎలా వచ్చానో అలాగే జాగ్రత్తగా వస్తావు. ఎలక్షన్ అంటే ఇది ఏదైనా ఓటు వేయాలి చూస్తే వేరే వాళ్ళ అభిప్రాయాలు నాకు అనవసరం. నా వరకు అయితే ఎలక్షన్ పెడితే ఓటు వేయటాకు వస్తాను, పెట్టకపోతే ఇంట్లో కూర్చుంటారు. అవునమ్మా, ఇప్పుడు అది దానికి స్ట్రెంత్ తగ్గించారు, ఇట్లా పెట్టారు కదా, ఒక విధంగా పర్వాలేదు. ఎన్ని రోజులని పిల్లల్ని అలాగ ఇంట్లో కూర్చోబెడతాము, వాళ్ళకి రాను రాను మర్చిపోయే పరిస్థితి వచ్చేట్లా. అది పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ చెన్నైలోనే ఎక్కడ తీసుకున్నారంట పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని, అక్కడ మరి ఏదో చేయండి. మన పేపర్లో వార్తల్లో చూశాను, పర్టికులర్ చూడలేదు కానీ పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకుని పెడితే మంచిదని. అమ్మ ఒక్కొక్కటిది ఒక్కో టాలెంట్ అమ్మా, అది ఎవరిని వాళ్ళని వీళ్ళని వ్యత్యాసం చూడడం, ఎవరో టాలెంట్ వాళ్ళది. చంద్రబాబు నాయుడు టాలెంట్ టాలెంట్ ఇంది ఇందే ఒకటి, ఇదేమో సంక్షేమం, అదేమో డెవలప్మెంట్, ఏదో ఒక విధంగా ఎవరికి వాళ్ళే. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉండలేం కదమ్మా, ఎవరి రూల్ వాళ్ళది. ఇప్పుడు నాకు నచ్చింది కొన్ని చంద్రబాబు నాయుడులో కొన్ని నచ్చితే, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చుతాయి. మరి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని చెప్పలేం కదా. టీడీపీ అధికారంలో చంద్రబాబు నాయుడే ఉండాలి, ఇంకెంక ఎవరున్నారమ్మా. అంత తెలుగుల నాయకులు ఎవరున్నారు టీడీపీ రావాలంటే, తెలిసి అయితే ఎవరి వల్ల కాదు. ఎందుకు అనాలంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అంత ఐక్యు లేదని నేను అనుకుంటున్నా, ఆయనకి ఆ గ్రిప్ లేదని అనుకుంటున్నా. నా ఉద్దేశం అది లేదని నేను పర్టికులర్గా చెప్పలేను, కానీ ఆయన విజన్ ఈయన ఇంకా తీసుకోలేకపోతాడు. ఎందుకంటే అందుకంటే చెప్పగలిగింది, పెద్ద చదువు చదువుకుని ఉండొచ్చు, కానీ నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఏదైనా చేయగలిగితేనే వస్తుందేమో, కానీ ఆయన లోకేష్ గారిని పెట్టుకుని అయితే 100% అవ్వదు. పరిపాలన అంటే పర్వాలేదండి. ఇప్పుడు కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారుగా, పెట్టుకుంటేనే మంచిది అనుకుంటున్నాను. మళ్ళీ ప్రాబ్లం కదా అంటున్నారు, కానీ మరి ఆలోచించుకోవాలి మరి, మళ్ళీ ప్రాబ్లం కదా. కరోనా అంటే అదే ఆలోచిస్తున్నారు, మళ్ళీ చేసామంటున్నారు, మళ్ళీ అది ప్రాబ్లం. చాలామందికి వస్తున్నాయి అంటున్నారుగా, స్కూల్స్లో టీచర్లకి పిల్లలకి వస్తున్నాయి అంటున్నారు. అది అదే బాగుంది, టీడీపీ బాగుంది. డెవలప్మెంట్ అంటే కొద్దిగా ఉండేది, దీనికి ఏం లేదు. వచ్చిన వచ్చినట్టు జనాలకు పంచుతున్నారు, డెవలప్ లేదు. నా చంద్రబాబే కరెక్ట్,
ఇంకా ఆయన తర్వాత అంటే ప్రస్తుతానికంటే ఎవరు ఐడియా లేదు. లోకేష్ అలాగా ఆయనకు అనుభవం లేదు కదా, ఆయన సీనియర్ కాబట్టి జగన్ కొద్దిగా అనుభవం ఉన్న ఆయన తన్మలకలు అవుతున్నాడు. సీనియర్ కావాలి కదా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే. ఈ కోవిడ్ ఉంటే ఎట్లా పెడతారమ్మా, కరెక్ట్ కాదు కదా. ఏ ఆయన చెప్పాడు వీడు కాదంటున్నారు కదా గవర్నమెంట్, గవర్నమెంట్ వద్దంటుంది కదా. ఇంకే అన్ని విధాలు బాగున్నట్టు లెక్క, రోడ్లు ఒకటే పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ పెట్టడానికి ఏముంది, అది రూలే కదా. లోకల్ మామూలుగా ఎలక్షన్ లోకల్ ఎలక్షన్లు అవ్వలేదు కదా, జగన్ పంచాయతీ ఎలక్షన్లతో సహా అన్నీ కూడా ఆగిపోయాయి. ఎలా పెట్టక తప్పదు కదా. యాక్చువల్గా పార్టీ అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. రూలింగ్లో ఏ పార్టీ ఉంటే మ్యాక్సిమం ఆ పార్టీ రీడింగ్లో ఉంటుంది కాబట్టి పంచాయతీలు కూడా అదే పార్టీకి మోజు చూపుతారు జనాలు. ఎందువల్లంటే వ్యక్తిగతంగా వాళ్ళకి వేరే పార్టీకి ఓటేయాలనుకుంటే లేకపోతే రూలింగ్ పార్టీలో ఉన్నది మనం ఓటేసి మన పంచాయతీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యిలోంతి ఏ పనులు చేయలేడు చేయించుకోలేము మన గ్రామానికి ఏది జరగదలగానే ఆలోచిస్తారు జనాలు. యాక్చువల్గా వ్యక్తిగతంగా టీడీపీ ఓడైనా సరే ఈ టైంలో వైఎస్ఆర్కి ఇవ్వవలసిందే అంతే కదా. ఒకసారి పార్టీ 5 సంవత్సరాలు ఆ సీఎం చెప్పింది మనం వినవలసిందే, తప్పైనా ఒప్పైనా. రోడ్లే యాక్చువల్గా అయితే సీఎం గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే అన్ని విధాలుగా ఏదో ప్రతి మనిషికి 10,000, 20,000, 30,000 అన్నీ ఇస్తున్నారు తప్ప రోడ్లు కానీ మిగతా ఏవి కూడా అభివృద్ధికి చెందలేదు. ఎక్కడ రోడ్ల గురించి అసలు ప్రస్తావనే లేదు జగన్ పరిపాలన. అలాగని చెప్పేసి మీరు మానవటోల దగ్గరికి వచ్చి యాక్చువల్గా ఓట్లు వేసినా ఎంతమంది అయితే ఓట్లు వేసారో అందరూ అరిసినా సరే అతను ఎప్పుడైతే పట్టించుకోవాలో అప్పుడే పట్టించుకుంటాడు. ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు ప్రభుత్వం, ఎవరి చేతిలో లేదు. అదే మీరు చెప్పినా వినేది మామూలే. స్కూల్స్ ఓపెన్ చేసినా యాక్చువల్గా తల్లిదండ్రులు కూడా ఏకీభవించలేదు కదా. కరోనా వస్తుంది భయం, ఎందువల్ల నీరు పోతే పోని ఈ కరోనా వస్తే అనివార్య కారణాల వల్ల ఒకరు వైద్యం అందకపోయే ఉండలో అంతే ఆ పిల్లడు చనిపోయేలా అంతే ఇబ్బంది కదా. కాదు 1 ఇయర్ లేట్ అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది కానీ మనిషి పోతే ఇబ్బంది కదా. యాక్చువల్గా స్కూళ్ళు ఈ మధ్యన ఓపెన్ చేశారు, కొన్ని స్కూల్లో ఆల్రెడీ టీచర్స్కి కరోనా వస్తుంది, కొన్ని స్కూల్లో పిల్లలకు వస్తుంది కరోనా. మరి ఇలా టైంలో వ్యక్తిగత పిల్లలు దూరంగా పాటించరు కదా అనేక విధాలుగా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. స్కూళ్ళు ఓపెన్ చేయడం అనేది మన చేతుల్లో లేదు, అది ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళకి ఎలా చెప్తే అలా చేస్తారు. తల్లిదండ్రులు కొంతమంది పంపించడానికి ఇష్టం చూపిస్తుంటే కొంతమంది పంపించట్లేదు. గత ప్రభుత్వానికి చూస్తే ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందంటే గత ప్రభుత్వం మీద డబ్బులు అందిన వాళ్ళందరూ వ్యక్తిగతంగా 10,000, 20,000 అందుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చాలా బెస్టాలుగానే అనిపించుకుంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు మేధావులు అయ్యి లోన్లో ఉంది గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం నడుపుతుంది తప్ప అంతకంటే కొత్త ఏమీ లేదు అలాగని చెప్పేసి అనుకుంటుంటారు అంతే. గారు అంటే అంతకుముందు వద్దు అన్నారు, అదే అంతకుముందు అన్నారు, అది కరోనా ఉన్నప్పుడు అన్నారు కదా. మరి అందరూ కరోనా ఉంటే ఇలా ఎవరు బయటకు తిరగదు కదా, అంటే అందరికి అలవాటు అయిపోయినట్టుంది కరోనా. ఎందుకంటే దానికంటూ వాళ్ళు పెట్టిన ఎలక్షన్కి దానికంటూ ఒక సిస్టమేటిక్ పెట్టే చెప్పారు ఎడతారేమో ఎలక్షన్స్. అంతే జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ పరిపాలన కన్నా చూసుకుంటే లాస్ట్ పరిపాలన కన్నా ఈ పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే అన్నీ అందుబాటులోకి ఇంటికి వస్తున్నాయి అది. అందుకని అంతకుముందు ఏంటంటే వీడి టీడీపీ వీడి వైసీపీ వీడికి ఇవ్వాలి వీడికి ఇవ్వకూడదు అని ఒక వేదన పాలన ఉంది. ఇప్పుడైతే బెటర్, అంతా బాగుంది. అంటే పెట్టారు స్కూల్స్, మరి అంటే చాలా జాగ్రత్తగానే పెడదాం అనుకున్నారు. కాకపోతే ఈ కరోనా అనేది మామూలుగా ఇలాగ ఓన్గా టచింగ్ కదా, మామూలుగా మాస్క్లు అవి లేకుండా వచ్చింది కాబట్టి చెప్పలేమంటే జాగ్రత్తగా మ్యాక్సిమం జాగ్రత్తగానే చేస్తున్నారు. కాకపోతే మరి ఇక తప్పు జరిగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. స్కూల్ అనేది కావాలి, కంపల్సరీ కావాలి కదా పిల్లలకి ఎన్నాళ్ళని. అందుకని కరెక్టేనండి, ఏపీ గవర్నమెంట్ తీసుకుంది కరెక్టే కాదంటలేదు. కాకపోతే దాంట్లో జాగ్రత్తలు మనం పాటించాలి, మనం కూడా పాటించాలి కదా. గవర్నమెంట్ తీసుకున్నంత మాత్రాన మనకు కూడా పిల్లలకి నీట్గా పంపించాలి కదా. అక్కడంటే దూరంగా డిస్టెన్స్ అనేది వేయి పెడతారు, మనం కూడా పాటించాలి కదా దాని గురించి. అందుకని మామూలుగా పథకాలు మామూలుగా సిటీ అంటే మనకు తెలియదండి, పల్లెటూరు పథకాలు అయితే బాగున్నాయి. అందరూ జగన్ గారిని గురించి తలుచుకుంటున్నారు, బాగుంది జగన్ గారు వస్తారని నా ఉద్దేశం అంతే. జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే జనరల్గా ఎవరైనా ఎలా ఉన్నారంటే 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతున్నారంటారు. కానీ జగన్ గారి పాలన ఎలా ఉందంటే 3 రేపులు 6 దౌర్జన్యాలు ఈ విధంగా జగన్ గారి పాలన జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలం, ఎక్కడ కూడా శాంతి అనేది రాష్ట్రంలో లేదు. అభివృద్ధి అనేది కుంటుపడింది, అభివృద్ధి అనేది అసలు లేదు. సరే అభివృద్ధి లేకపోయినా జనం శాంతితో ఉన్నారా అంటే అది లేదు. కులం లేదు మతం లేదు అన్న ముఖ్యమంత్రి అయిన నిన్న మొన్న నంద్యాలలో 4 ముస్లింలు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు
ఈ ప్రభుత్వం యొక్క దౌర్జన్యం ప్రభుత్వం యొక్క అరాచకంతో సహించలేక పోలీసుల అరాచకంతో సహించలేక ట్రైన్ కింద పడి చచ్చిపోతే ఇంతవరకు వారం వరకు ప్రభుత్వ స్పందన లేదు. వారం తర్వాత ఆ సిఐని మేము అరెస్ట్ చేశామని తీసుకెళ్ళి 12 గంటల్లోనే ఆ సిఐకి మళ్ళీ బెయిల్ రావడం జరిగింది. ఈ విధంగా జగన్ గారి పాలన ఎలా ఉందంటే ముస్లింలపై ఎస్సీలపై ఎస్టీలపై బీసీలపై దౌర్జన్యం తప్ప వేరే ఏం లేదు. ఆయన పాలన ఆయనకు ముఖ్యమంత్రి ఎందుకు చేశారంటే ప్రజలు ఆయన యొక్క సామాజిక వర్గాన్ని ఆయన యొక్క కులాన్ని రెడ్డి కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేదని తెలియజేస్తున్నాను. లోకల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఈసీ నిర్ణయం అన్నది అది రాజకీయ నిర్ణయం కాదు. బీహార్లో ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళ కౌంటింగ్ కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్లో జరిగినాయి, అలాగే తెలంగాణలో కూడా ఒక బై ఎలక్షన్ ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. కరోనా అనేది ఇప్పుడు లాక్డౌన్ అన్లాక్ 1, 2, 3, 4 అన్నీ అయిపోయినాయి కాబట్టి ఒకవేళ ఈసీ ఎలక్షన్ పెట్టాలనుకుంటే మంచి నిర్ణయమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అనే అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అయిపోయింది, ఆయన పాలన జనం చూశారు కాబట్టి ఇక ఆయనకు ఓట్లు వేస్తానికి ప్రజలు సుముఖంగా లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక ఎన్నికలను ఆపాలని చూస్తున్నారు. స్కూల్స్ అయితే రోజు తెరుస్తున్నారు. కొన్ని వందల మంది పిల్లలకి, మాస్టర్స్కి, ఉపాధ్యాయులకి అందరికి కరోనా వచ్చింది. స్కూల్స్ మూయిరు. ఒక్కరోజు జరిగే ఎలక్షన్స్ మాత్రం ఆపేస్తానంటాడు. ఇవాళ బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి, తెలంగాణ జరిగింది, మధ్యప్రదేశ్ జరిగింది, గుజరాత్ అన్ని చోట్ల 11 రాష్ట్రాల్లో జరిగినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోరు, అడగరు. కానీ ఇది మాత్రం చేస్తుంది మాత్రం చాలా తప్పు. కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్కి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇవాళ నంద్యాలలో జరిగిన ఎలక్షన్స్కి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దాని గురించి మేము ఇవాళ అక్కడ వెళ్ళి ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చేస్తాం, ధర్నా చేస్తాం. మేడం, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏంది మేడం? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరు బాధితులే. కొత్త కాదు ఇది, ఇది కొత్త కాదు. ఫ్యాక్షనిస్ట్కి ఎలా ఉంటుందో చూపించాడు. అది విజయవాడ ఆవాజ్ నగర నాయకుడిని, సామాజిక కార్యకర్తని. ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యామంటే కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక అబ్దుల్ సలాం అనే వ్యక్తిని చాలా దారుణంగా పోలీసు వారు దౌర్జన్యంగా వారిని ఈ హింసకు గురి చేసి మానసికంగా కుంగింపజేసి వారిని ఆత్మహత్యకు పాల్పడేటట్టు చేయటం చాలా దారుణం. అలాగే ముస్లిం వర్గాలకు భయాందోళనలకు గురి చేయటం, సంక్షేమానికి గురి చేయటం జరిగింది ఈ జగన్ గారి ప్రభుత్వం. తర్వాత ఆయన కుటుంబం ఒక సెల్ఫీ తీసి బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం వారు ఒక కంటి తుర్పు లాగా ఒక సీఏ సోమశేఖర్ రెడ్డిని, అలాగే గంగాధర్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇంతవరకు అంత దారుణమైన సంఘటన జరిగినా సరే ఈ ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఈరోజు మా ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ, అన్ని వర్గాల వారు భయాందోళనకు గురి అవుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోలీసు వారు ఆటోలో పోగొట్టుకున్న సొమ్ముని మీరు దోచారు అని చెప్పి ఆయన మీద మీరు ఈ కేసు ఒప్పుకోండి అని చెప్పి భార్యాభర్తల్ని, వారిని సంక్షోభానికి గురి చేసి, ఒత్తిడికి గురి చేసి, మానసిక ఒత్తిడికి గురి చేసి వారిని వారు ఆత్మహత్య చేసుకునేటట్టు చేయటం చాలా దారుణం అని చెప్పి ఈ సభాముఖంగా మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈ గురించి ఇటువంటి దారుణాన్ని మీరు ఆపకపోతే ఒక ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి బాధితుల్ని కఠినంగా శిక్షించి మాలో ఉన్న భయాన్ని, ముస్లిం సోదరుల్లో ఉన్న భయాన్ని పోగొడతారని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అలాగా జరగకపోతే మేము ముస్లిం సోదరులు అన్ని ఈ ట్రేడ్ యూనియన్స్, ముస్లిమ్స్, మైనారిటీస్, బీసీలు అందరూ కూడాను కలిసికట్టుగా ఉద్యమించి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ ద్వారా ఈ జగన్ గారికి, జగన్ ప్రభుత్వం గారికి తెలియజేస్తున్నారు. కరోనాలో ఇంతమంది చనిపోతూ ఉంటే ఒక స్పందన లేదు. కరోనాలో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి సరైన కిట్లు లేవు. మా సిస్టర్ కానీ పనిచేస్తుంది కరోనా వాటిలో, సరైన కిట్లు కూడా సప్లై చేయాలి ప్రభుత్వం. ఈ అంతటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పి
నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. కిట్లు కూడా సరిగా సప్లై చేయలేని పరిస్థితిలో ఉందండి. కనీసం చనిపోతే తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ క్రిమేషన్ చేసేస్తున్నారు మూట కట్టి. అలాగే ఈ అడుగుతుంటే మేము తీసుకెళ్తామన్నా సరే ఆ సేవల్ని కూడా సరిగా ఇవ్వట్లేదు. కొంతమంది ముస్లిం సోదరులు వెళ్ళి మేము చేస్తాము ధన సంస్కారాలు మేమంతా చేస్తామని మా యొక్క డబ్బులతో మేము కిట్లు కొని వాళ్ళ యొక్క ధన సంస్కారాలు చేస్తున్నాము అని తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా ముఖ్య విషయం ఈ కరోనా ఇంకా ఫస్ట్ స్టేజ్లో లేదు, ఇంకా రెండో స్టేజ్లో ఉంది, ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి బడులు తెరవద్దు అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రజల పిల్లల ప్రాణాలు ముఖ్యం, పాఠాలు తర్వాత జీవితం తర్వాత ముందు బతికితే వారి భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు అవుతుందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. అయ్యా జగన్ గారు ఇకనైనా మీరు మనసు మార్చుకొని మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను మీ ద్వారా ఈ జగన్ గారికి నేను నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.